పామ్ ఆయిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఉద్యమానికి అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే కాలేజ్ దొంత కృష్ణ పిలుపునిచ్చారు. ఈ నెల 21వ తేదీన చింతలపూడి సీసీఐ ఆఫీస్ నందు పామ్ ఆయిల్ రైతుల సమావేశంలో రైతు సంఘం నాయకులు తాడిగడప మాణిక్యాలరావు, ఓడిత్య హాలియా, సిపిఐ మండల కార్యదర్శి కంచర్ల గురువయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఉన్న పామ్ ఆయిల్ రైతులు అంతా హాజరై కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ ముఖ్య అతిథిగా వీచేయనున్నారని తెలిపారు. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం స్టేట్ సెక్రటరీ కేవీవి ప్రసాద్ గారు కూడా హాజరవుతున్నారు. పామ్ ఆయిల్ రైతుల యొక్క సమస్యలు వర్ణాతీతంగా ఉన్నాయి. కంపెనీ వాళ్ళు విపరీతమైన ప్రపంచ క్రూడ్ ఆయిల్ రేటు హెచ్చుతగ్గులు అనే పేరుతోటి వాళ్ళు ఇష్టం వచ్చిన పద్ధతిలో ధరల్ని హెచ్చుతగ్గులు ధరల రేటు నిర్ధారణ చేసి ఒక నెల అంతా ఇచ్చిన తర్వాత నెల రెండో నెలలో ముందుగానే ఇచ్చిన రేటుని ఎక్కువసే పరిస్థితి. దాని మీద లక్షల రూపాయల రైతులకి నష్టం వస్తుంది. ఈ విధానం తెలంగాణ గవర్నమెంట్లో లేదు ఒకటి. రెండోది పామ్ ఆయిల్ మొక్కలకు సంబంధించి అప్లికేషన్లో మాకు కావాలని రైతులు వేల సంఖ్యలో వాళ్ళకి అప్లికేషన్లో ఇచ్చి దాదాపు సంవత్సరం అయిన వాళ్ళు ఉన్నారు, 2 సంవత్సరాలు అయిన వాళ్ళు ఉన్నారు, 6 మాసాలు అయిన వాళ్ళు ఉన్నారు. ఇంచుమించు కక్ష కట్టినట్టు పామ్ ఆయిల్ రైతులకి మొక్కలు అప్లికేట్ ప్రజాతీయ ఇష్ట ప్రకారం ఇవ్వకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన మొక్కలు ఇస్తున్నారు. చింతలపూడి మండలానికి అధ్యక్షుడిగా ఆ బాధ్యతను నేను నిర్వహిస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.